हेलो, वेलकम बैक टू अनदर सेशन। लास्ट क्लास लो मनము జాతీయ ఆదాయం అంటే ఏమిటి, జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి వివిధ నిర్వచనాల గురించి మనం చదువుకోవడం జరిగింది। ఈ రోజు జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి వివిధ భావనల గురించి మనం చదువుకుందాం। కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్। ఎస్, జాతీయ ఆదాయం, జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి వివిధ భావనలు। ఇక్కడ అనేక రకాలైనటువంటి భావనలు ఉన్నాయి, అవేంటి మనం ఒకసారి చూద్దాం। నెంబర్ 1, మొత్తం దేశీయ ఉత్పత్తి, దీనినే స్థూల దేశీయ ఉత్పత్తి అని కూడా పిలుస్తారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి। 2, నికర దేశీయ ఉత్పత్తి, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎన్డిపి। 3, మొత్తం జాతీయ ఉత్పత్తి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ జిఎన్పి। 4, నికర జాతీయ ఉత్పత్తి, నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎన్ఎన్పి। 5, వెస్టి ఆదాయము, పర్సనల్ ఇన్కమ్ పిఐ అని పిలుస్తారు షార్ట్ ఫామ్ లో। 6, వ్యయార్హ వెస్టి ఆదాయము, డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ డిపిఐ। 7, వెస్టి పొదుపు, పర్సనల్ సేవింగ్ పిఎస్। 8, వెరీ ఇంపార్టెంట్, తలసరి ఆదాయము, పరి క్యాపిటల్ ఇన్కమ్ పిసిఐ। 9, వాస్తవిక జాతీయ ఉత్పత్తి, రియల్ నేషనల్ ఇన్కమ్ ఆర్ రియల్ నేషనల్ ప్రొడక్ట్ ఆర్ ఎన్పి। 10, వాస్తవిక తలసరి ఆదాయము, రియల్ పరి క్యాపిటల్ ఇన్కమ్ ఆర్ పిసిఐ। ఇవి జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి వివిధ భావనలు, వీటి గురించి వన్ బై వన్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం। ఫస్ట్ 1, మొత్తం దేశీయ ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి అని షార్ట్ ఫామ్ లో పిలవటం జరుగుతుంది। ఇక్కడ మొత్తం దేశీయోత్పత్తి అన్న స్థూల దేశీయ ఉత్పత్తి అన్న ఒకటే। ఈ మొత్తం దేశీయోత్పత్తినే మొత్తం దేశీయ ఆదాయము అని కూడా పిలవటం జరుగుతుంది, గ్రాస్ డొమెస్టిక్ ఇన్కమ్ జీడిఐ అని కూడా పిలవటం జరుగుతుంది। ఏంటి మరి దేశీయ ఉత్పత్తి అంటే ఏంటి? పేలుంది, మొత్తం దేశీయ ఉత్పత్తి అంటే దేశంలో జరిగినటువంటి ఉత్పత్తిని మాత్రమే ఇక్కడ అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది। అంటే ఒక దేశం తన స్వంత సాంకేతిక పరిజ్ఞానము, స్వంత మూలధనము, స్వంత పెట్టుబడి సహాయంతో చేసినటువంటి ఉత్పత్తిని మాత్రమే ఇక్కడ లెక్కించటం అనేటువంటిది జరుగుతుంది। కాబట్టి దేశీయోత్పత్తి అంటే ఏం చెప్తున్నాం, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువల మొత్తాన్ని దేశీయ ఉత్పత్తి అని అంటారు, లేదా ఒక దేశం యొక్క భౌగోళిక సరిహద్దు ప్రాంతంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువల మొత్తాన్ని దేశీయ ఉత్పత్తి అని పిలవటం జరుగుతుంది। అంటే ఇక్కడ దేశంలో జరిగినటువంటి ఉత్పత్తి పరిమాణాన్ని అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం। మరి ఈ దేశీయ ఉత్పత్తిలో ప్రధానంగా 4 అంశాలు ఉంటాయి, ఏమేమి ఉంటాయి? 1, వినియోగ వస్తువులు, కన్సంప్షన్ గూడ్స్, అంటే వినియోగదారుని యొక్క కోరికను ప్రత్యక్షంగా తీర్చే వినియోగ వస్తువులు ఉంటాయి। 2, వినియోగదారుని యొక్క కోరికను పరోక్షంగా తీర్చే మూలధన వస్తువులు లేదా పెట్టుబడి వస్తువులు ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ గూడ్స్। 3, ప్రభుత్వం ప్రజల కొరకు అందజేసే వస్తు సేవలు ఉంటాయి, గవర్నమెంట్ సర్వీసెస్ ఉంటాయి। 4, నికర ఎగుమతులు, ఎగుమతులు మరియు దిగుమతుల మధ్య తేడానే నికర ఎగుమతులు అని అంటారు, నెట్ ఎక్స్పోర్ట్స్, డిఫరెన్సెస్ బిట్వీన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఈజ్ నోన్ యాజ్ నెట్ ఎక్స్పోర్ట్స్। సో ఉత్పత్తి అయిన వస్తువులను ఎగుమతి చేస్తే ఆదాయం వస్తుంది కాబట్టి దేశీయ ఉత్పత్తి కలుపుతాము, వస్తు సేవలను దిగుమతి చేసుకుంటే అది ఖర్చు కాబట్టి దేశీయ ఉత్పత్తుల నుంచి తీసివేయటం అనేది జరుగుతుంది। ఈ విధంగా 4 అంశాలు ఉంటాయి, వినియోగ వస్తువులు ఉంటాయి, మూలధన వస్తువులు ఉంటాయి, ప్రభుత్వ సేవలు ఉంటాయి, నికర ఎగుమతులు ఉంటాయి। వీటన్నింటి యొక్క విలువలను మనము మార్కెట్ ధరల ప్రకారం అంచనా వేసినట్టయితే మార్కెట్ ధరల్లో మొత్తం దేశీయ ఉత్పత్తి అనేటువంటిది వస్తుంది, దానినే ఈ క్రింది సమీకరణం ద్వారా మనము చూపించడానికి అవకాశం ఉంటుంది। సో మార్కెట్ ధరల ప్రకారం మొత్తం దేశీయోత్పత్తి ఇస్ ఈక్వల్ జీడిపి ఎట్ ఎంపి, అంటే మార్కెట్ ప్రైసెస్ అని అర్థము। ఇసుకలు ఏమేమి ఉంటాయి? సి ప్లస్, ఐ ప్లస్, జి ప్లస్, ఎక్స్ మైనస్ ఎం, అంటే మార్కెట్ ధరల ప్రకారం
దేశీయ ఉత్పత్తులు ఏముంటాయి, వినియోగ వస్తువులు ఉంటాయి, మూలధన వస్తువులు ఉంటాయి, ప్రభుత్వ సేవలు ఉంటాయి, నికర ఎగుమతులు ఉంటాయి. వీటన్నింటి యొక్క విలువలను మార్కెట్ ధరల ప్రకారం అంచనా వేస్తే మార్కెట్ ధరల ప్రకారం దేశీయ ఉత్పత్తి వస్తుంది. దాన్నే ఈక్వేషన్ రూపంలో రాస్తున్నాం. జీడిపి ఎట్ ఎంపి ఈజ్ ఈక్వల్ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఎక్స్ అంటే ఎగుమతులు అని అర్థం. ఎగుమతి చేసే ఆదాయం వస్తుంది కాబట్టి కలుపుతున్నాం. దిగుమతి అంటే అది వేయం కాబట్టి తీసివేయడం జరుగుతుంది. పై సమీకరణంలో మనం చూసినట్లయితే జీడిపి ఆఫ్ ఎంపీ అనేటువంటిది మార్కెట్ ధరల ప్రకారం మొత్తం దేశీయ ఉత్పత్తిని మనకు సూచిస్తుంది. సి అంటే వినియోగ వస్తువులను సూచిస్తుంది, కన్సంప్షన్ గూడ్స్. ఐ అంటే మూలధన వస్తువులు లేదా పెట్టుబడి వస్తువులను సూచించటం జరుగుతుంది. జి అంటే ప్రభుత్వం ప్రజల కొరకు అందజేసే వస్తు సేవలను సూచిస్తుంది. ఎక్స్ అంటే ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ అని అర్థము. ఎం అంటే దిగుమతులు ఇంపోర్ట్స్ అని అర్థము. సో ఇది మార్కెట్ ధరల ప్రకారం మొత్తం దేశీయ ఉత్పత్తి. అయితే ఇక్కడ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు మార్కెట్ ధరల ప్రకారం అంచనా వేస్తారు, అదేవిధంగా ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా కూడా అంచనా వేస్తారు. మరి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా మొత్తం దేశీయ ఉత్పత్తి ఎట్లా వస్తుంది? వెరీ సింపుల్ అండి. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం అన్నప్పుడు మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి ఆదాయానికి, ఎస్ మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి ఆదాయానికి సబ్సిడీలను కలిపి పరోక్ష పన్నులను తీసివేయటం జరుగుతుంది. కాబట్టి మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి మొత్తం దేశీయ ఉత్పత్తికి సబ్సిడీలను కలిపి పరోక్ష పన్నులను తీసివేసినట్లయితే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా మొత్తం దేశీయ ఉత్పత్తి అనేటువంటిది వస్తుంది. ఇక్కడ సబ్సిడీలను కలుపుతున్నాం. ఎందుకు కలుపుతున్నాం అంటే ప్రభుత్వం ఉద్యమదారులను ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించడం కోసం ద్రవ్య రూపంలో రాయితీని కల్పిస్తుంది. అది వారికి ఆదాయము కాబట్టి కలపటం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఉత్పత్తి సంస్థలు ప్రభుత్వానికి పన్నులను చెల్లిస్తాయి, పరోక్ష పన్నులను. అవి వారికి ఖర్చు కాబట్టి తీసివేయటం అనేది జరుగుతుంది. ఎస్ కాబట్టి వెరీ సింపుల్. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం అన్నప్పుడు అది ఏది ఆదాయమైనా కావచ్చు, దేశీయ ఆదాయం కావచ్చు, నికర ఆదాయం కావచ్చు, జాతీయ ఆదాయం కావచ్చు, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా అన్నప్పుడు మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి ఆదాయానికి సబ్సిడీలను కలుపుతాం, పరోక్ష పన్నులను తీసివేస్తాం. తీసివేస్తే వచ్చేదే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం. ఇక్కడ మనం ఏ ఆదాయాన్ని అంచనా వేస్తున్నాం? మొత్తం దేశీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నాం. ఎట్లా వస్తుంది? మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి మొత్తం దేశీయ ఆదాయానికి సబ్సిడీలను కలిపి పరోక్ష పన్నులను తీసివేస్తే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా మొత్తం దేశీయ ఉత్పత్తి వస్తుంది. దానే ఈక్వేషన్ రూపంలో మనం చూపిస్తున్నాం. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా దేశీయ ఉత్పత్తి ఇస్ కాల్డ్ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ ప్లస్ ఎస్ యు మైనస్ ఎం మైనస్ టిఐ. ఇక్కడ సమీకరణంలో జీడిపి ఆఫ్ ఎఫ్పి అనేటువంటిది మనకి ఏం సూచిస్తుంది? ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా మొత్తం దేశీయ ఉత్పత్తిని సూచిస్తుంది. సి అంటే వినియోగ వస్తువులు అని అర్థం. ఐ అంటే మూలధన వస్తువులు అని అర్థం. జి అంటే ప్రభుత్వ సేవలు అని అర్థం. ఎక్స్ అంటే ఎగుమతులు అని అర్థం. ఎగుమతి చేస్తే ఆదాయం వస్తుంది కాబట్టి కలుపుతున్నాం. ఎస్యు అంటే సబ్సిడీలు, అంటే ప్రభుత్వాలు ఉత్పత్తి సంస్థలు ప్రోత్సహించడం కోసం ద్రవ్య రూపంలో రాయితీలను కల్పిస్తున్నాయి. ఇవి వాటికి ఆదాయం కాబట్టి కలుపుతున్నాం దేశీయ ఉత్పత్తికి. ఆ మొత్తంలో నుంచి దిగుమతుల యొక్క విలువలను తీస్తున్నాం, సంస్థలు చెల్లించే పరోక్ష పన్నులను తీసివేస్తున్నాం. తీసివేసినట్టయితే మనకు ఉత్పత్తి కారకాల దృష్ట్యా మొత్తం దేశీయ ఉత్పత్తి అనేటువంటిది వస్తుంది. కాబట్టి మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి మొత్తం దేశీయ ఉత్పత్తికి సబ్సిడీలను కలిపి పరోక్ష పన్నులను తీసివేస్తే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా మొత్తం దేశీయ ఉత్పత్తి అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్, నికర దేశీయ ఉత్పత్తి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎన్డిపి. ఈ నికర దేశీయ ఉత్పత్తినే నికర దేశీయ ఆదాయము అని కూడా పిలుస్తారు. నెట్ డొమెస్టిక్ ఇన్కమ్ అని కూడా పిలవటం జరుగుతుంది. నికర అన్నప్పుడు మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, నికర ఆదాయం అన్నప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఏంటి అది? మొత్తం ఆదాయంలో నుంచి తరుగుదలను తీసివేస్తాం. తీసివేస్తే వచ్చేదే నికర దేశీయ ఆదాయము కావచ్చు, నికర దేశీయ ఉత్పత్తి కావచ్చు. అంటే ఇక్కడ దేశం లోపల వస్తు సేవలను ఉత్పత్తి చేసేటప్పుడు ఉత్పత్తి ప్రక్రియలో అనేక రకాలైనటువంటి ఉత్పాదకాలను, యంత్ర పరికరాలను ఉపయోగించడం జరుగుతుంది. ఈ యంత్ర పరికరాలు ఏమవుతాయి? కాలక్రమంలో యంత్ర పరికరాలు ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోవటం జరుగుతుంది. దీనినే తరుగుదల లేదా అరుగుదల అని అంటారు. అంటే కాలక్రమంలో యంత్ర పరికరాలు
ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయి తరుగుదలకు గురి కావటం అనేది జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఆ యంత్రం యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలంటే ఉద్యమదారుడు యంత్ర పరికరాలపైన తరుగుదల వ్యయం చేయవలసి ఉంటుంది. సో తన ఆదాయంలోకి వెళ్ళే యంత్ర పరికరాలపైన తరుగుదల వ్యయం చేస్తాడు. ఇది అతనికి ఖర్చు కాబట్టి ఆదాయంలో నుంచి తరుగుదలను తీసివేస్తున్నాం. తీసివేస్తే వచ్చేది మనకు నికర దేశీయ ఆదాయము లేదా నికర దేశీయ ఉత్పత్తి అని పిలుస్తున్నాం. కాబట్టి వెరీ సింపుల్, మొత్తం దేశీయ ఉత్పత్తిలో నుండి తరుగుదలను తీసివేసినట్లయితే వచ్చేదే నికర దేశీయ ఉత్పత్తి అని చెప్తున్నాం. లేదా మనం ఇంతకుముందు దేశీయ ఉత్పత్తి జరుగుతున్న మార్కెట్ ధరల ప్రకారం వచ్చిన మొత్తం దేశీయ ఉత్పత్తిలో నుండి తరుగుదలను తీసివేసినట్లయితే వచ్చేదే నికర దేశీయ ఉత్పత్తి. దాని క్రింద సమీకరణం ద్వారా మనం చూపించవచ్చు. మార్కెట్ ధరల ప్రకారం మొత్తం దేశీయ ఉత్పత్తిలో ఏమేమి ఉంటాయి? వినియోగ వస్తువులు ఉంటాయి, మూలధన వస్తువులు ఉంటాయి, ప్రభుత్వ సేవలు ఉంటాయి, నికర ఎగుమతులు ఉంటాయి. ఇందులో నుంచి ఏం తీసివేస్తున్నాం? తరుగుదలను తీసివేస్తున్నాం. తీసివేస్తే మార్కెట్ ధరల ప్రకారం నికర దేశీయ ఉత్పత్తి వస్తుంది. దానినే సమీకరణ రూపంలో మనం తెలియజేస్తున్నాం. ఏంటి ఇది? ఎన్డిపిఎట్ మార్కెట్ ప్రైసెస్ ఇస్ కాల్డ్ మార్కెట్ ధరల ప్రకారం నికర దేశీయోత్పత్తి ఇస్ కాల్డ్ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఇక్కడ వరకు దిస్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్ ధరల ప్రకారం మొత్తం దేశీయోత్పత్తి. ఇందులో నుంచి ఏం తీసేస్తున్నాం? తరుగుదలను తీసివేస్తున్నాం. తీసివేస్తే వచ్చేదే మార్కెట్ ధరల ప్రకారం నికర దేశీయోత్పత్తి. లేదా సింపుల్ గా రాయాలంటే మొత్తం దేశీయోత్పత్తిలోంచి తరుగుదలను తీసివేస్తే వచ్చేదే నికర దేశీయోత్పత్తి. దానికి కింది విధంగా రాస్తాం. మేము సమీకరణం మొత్తం రాసే బదులు ఏం రాస్తున్నాం? మార్కెట్ ధరల ప్రకారం నికర దేశీయోత్పత్తి ఇస్ కాల్డ్ మార్కెట్ ధరల ప్రకారం మొత్తం దేశీయోత్పత్తి మైనస్ తరుగుదల. మొత్తం దేశీయోత్పత్తిలోకి వెళ్ళి తరుగుదలను తీసివేస్తే వచ్చేదే నికర దేశీయ ఉత్పత్తి. లేదా ఏమని చెప్తున్నాం? మొత్తం దేశీయ ఆదాయంలోకి వెళ్ళి మొత్తం దేశీయ ఆదాయంలోకి వెళ్ళి తరుగుదలను తీసివేస్తే వచ్చేదే నికర దేశీయ ఆదాయం అని చెప్తున్నాం. కాబట్టి వెరీ సింపుల్, నికర అన్నప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆదాయంలోకి వెళ్ళి తరుగుదలను తీసివేస్తాం. అది దేశీయ ఆదాయం కావచ్చు, జాతీయ ఆదాయం కావచ్చు. నికర దేశీయ ఆదాయం అన్నప్పుడు మొత్తం దేశీయ ఆదాయంలోకి వెళ్ళి తరుగుదలను తీసివేస్తే వచ్చేదే నికర దేశీయ ఆదాయం అని అర్థం. ఇక్కడ ఎన్డిపి ఆఫ్ ఎంపి అంటే మార్కెట్ ధరల ప్రకారం నికర దేశీయ ఉత్పత్తి అని అర్థం. సి అంటే వినియోగ వస్తువులు అని అర్థం. ఐ అంటే మూలధన వస్తువులు అని అర్థం. జి అంటే ప్రభుత్వ సేవలు అని అర్థం. ఎక్స్ అంటే ఎగుమతులు. ఎం అంటే దిగుమతులు. డి అంటే తరుగుదల, డిప్రిసియేషన్ అని అర్థం. ఎస్, ఈ విధంగా వచ్చినటువంటి మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి నికర దేశీయ ఉత్పత్తికి సబ్సిడీలను కలిపి పరోక్ష పన్నులను తీసివేస్తే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయ ఉత్పత్తి అనేటువంటి వస్తుంది. కాబట్టి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఎస్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయ ఉత్పత్తి ఇస్ కాల్డ్ ఎట్లా వస్తుంది? మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి నికర దేశీయ ఉత్పత్తికి సబ్సిడీలను కలుపుతున్నాం, పరోక్ష పన్నులను తీసివేస్తాం. సో జీడిపి అట్ ఫ్యాక్టర్ ప్రైస్ ఇస్ కాల్డ్ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ ప్లస్ సబ్సిడీలు మైనస్ ఎం మైనస్ టిఐ చేస్తే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట నికర దేశీయ ఉత్పత్తి వస్తుంది. ఇక్కడ జీడిపి ఆఫ్ ఎఫ్పి అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట నికర దేశీయ ఉత్పత్తి అని అర్థం. సి అంటే మనకు అందరికీ తెలిసినటువంటిది వినియోగ వస్తువులు అని, ఐ అంటే మూలధన వస్తువులు అని, జి అంటే ప్రభుత్వ సేవలు అని, ఎక్స్ అంటే ఎగుమతులు అని, ఎస్యు అంటే సబ్సిడీలు అని, ఎం అంటే దిగుమతులు అని, టిఐ అంటే పరోక్ష పన్నులు అని. ఎస్, కాబట్టి మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి మొత్తం దేశీయ నికర దేశీయ ఉత్పత్తికి సబ్సిడీలను కలిపి పరోక్ష పన్నులను తీసివేస్తే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయ ఉత్పత్తి అనేటువంటిది. నెక్స్ట్ వన్, మొత్తం జాతీయ ఉత్పత్తి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, దీనినే మొత్తం జాతీయ ఆదాయము అని కూడా పిలుస్తారు. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అని కూడా పిలవటం జరుగుతుంది. సో మరి ఏంటి మరి జాతీయ ఆదాయం అంటే? జాతీయ ఆదాయం అంటే ఏం చెప్తున్నాం? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్నే జాతీయ ఆదాయం అని అంటారు. అంటే ఇక్కడ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు
పూర్తిగా తయారైనటువంటి వస్తు సేవల యొక్క విలువలను మాత్రమే పరిగణనలోనికి తీసుకోవటం జరుగుతుంది. సగం తయారైన వస్తువులను, ముడి పదార్థాలను, మధ్యంతర వస్తువులను ఆదాయంలో భాగంగా పరిగణించటం జరగదు. ఎందుకంటే వీటి యొక్క విలువలను ఆదాయంలో భాగంగా లెక్కించినట్లయితే ఒక వస్తువు యొక్క విలువ ఒకటి కంటే ఎక్కువసార్లు ఆదాయంలో చేరే ప్రమాదం అనేటువంటిది ఉంటుంది. అలాంటప్పుడు జాతీయ ఆదాయం ఉండవలసిన దానికంటే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి నిజమైన ఆదాయాన్ని అంచనా వేయాలంటే పూర్తిగా తయారైన వస్తు సేవల యొక్క విలువలను మాత్రమే పరిగణనలోనికి తీసుకోవాలి. కాబట్టి ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ముడి పదార్థాలను, సగం తయారైన వస్తువులను, మధ్యంతర వస్తువులను ఆదాయంలో భాగంగా పరిగణించడం అనేది జరగదు. కాబట్టి మనం చెప్తున్నాం అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్నే జాతీయ ఆదాయం అని పిలవటం జరుగుతుంది. మరి ఇందులో ఏముంటాయి, మొత్తం జాతీయ ఆదాయంలో ఏముంటాయి? ఇందులో ప్రధానంగా 5 అంశాలు ఉంటాయి. మొత్తం దేశీయోత్పత్తిలో 4 అంశాలు ఉన్నాయి. ఏమేంటి అవి? వినియోగ వస్తువులు అక్కడున్నాయి, ఇక్కడ ఉన్నాయి, మూలధన వస్తువులు, ప్రభుత్వ సేవలు, నికర ఎగుమతులు. వీటి మొత్తమే మొత్తం దేశీయోత్పత్తి. ఇక్కడ 4 పాటు ఇంకొక అంశం కూడా ఉంటుంది. ఏంటి అది? నికర విదేశీ ఆదాయము. కాబట్టి ఏమని చెప్తున్నాం, మొత్తం జాతీయోత్పత్తిలో 5 అంశాలు ఉంటాయి. వినియోగ వస్తువులు ఉంటాయి, కన్జంప్షన్ గూడ్స్, దాని సి అనే సింబల్ తో సూచిస్తున్నాం. మూలధన వస్తువులు, ఇన్వెస్ట్మెంట్ గూడ్స్, దాని ఐ అనే సింబల్ తో సూచిస్తున్నాం. ప్రభుత్వ సేవలు, ప్రభుత్వం ప్రజలకు రకంగా చేసే వస్తు సేవలు, గవర్నమెంట్ సర్వీసెస్, దాని జి అనే సింబల్ తో సూచిస్తున్నాం. నికర ఎగుమతులు, ఎగుమతులు దిగుమతుల మధ్య తేడానే నికర ఎగుమతులు, నెట్ ఎక్స్పోర్ట్స్ అని పిలుస్తారు. ఎక్స్ మైనస్ ఎం, ఎక్స్ అంటే ఎగుమతులు అని అర్థం, ఎం అంటే దిగుమతులు అని అర్థం. అదేవిధంగా నికర విదేశీ ఆదాయము అంటే విదేశాల నుంచి వచ్చిన ఆదాయం, దాని ఆర్ అనే సింబల్ తో సూచిస్తాం. విదేశాలకు పోయే ఆదాయం, దాని పి అనే సింబల్ తో సూచిస్తాం. ఇక్కడ తప్పుపడ్డది, దాని పి అనే సింబల్ తో సూచించటం జరుగుతుంది. ఆర్ అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి ఆదాయం అని అర్థం, పి అంటే విదేశాలకు పోయినటువంటి ఆదాయం అని అర్థం. ఈ రెండింటి మధ్య తేడానే నికర విదేశీ ఆదాయం అని అంటాం. ఈ 5 అంశాల యొక్క విలువలను మార్కెట్ ధరల ప్రకారం మనం అంచనా వేసినట్టయితే మార్కెట్ ధరలో మొత్తం జాతీయోత్పత్తి అనేది వస్తుంది. దానినే ఈక్వేషన్ రూపంలో మనం చెప్పవచ్చు. ఎస్, మార్కెట్ ధరల ప్రకారం మొత్తం జాతీయోత్పత్తి ఇజ్ ఈక్వల్ టు, ఏమేమి ఉంటాయి, 5 అంశాలు ఉంటాయి కదా, వాటిని ఇక్కడ రాస్తున్నాం. సి ప్లస్, ఐ ప్లస్, జి ప్లస్, ఎక్స్ ప్లస్, ఆర్ మైనస్ ఎం మైనస్ పి. ఇక్కడ జిఎన్పి ఆఫ్ ఎంపి అంటే మార్కెట్ ధరల ప్రకారం మొత్తం జాతీయ ఉత్పత్తి అని అర్థం. సి అంటే వినియోగ వస్తువులు అని అర్థం. ఐ అంటే మూలధన వస్తువులు. జి అంటే ప్రభుత్వ సేవలు. ఎక్స్ అంటే ఎగుమతులు, వస్తువులను ఎగుమతి చేసే ఆదాయం వస్తుంది కాబట్టి జాతీయ ఉత్పత్తి కలుపుతున్నాం. ఆర్ అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి ఆదాయము, అంటే ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టి వస్తువులను ఉత్పత్తి చేసే ఆదాయం వస్తుంది. దాని ఆర్ అనే సింబల్ తో సూచిస్తున్నాం, దాన్ని కలపటం అనేది జరుగుతుంది. ఎం అంటే దిగుమతులు. పి అంటే విదేశాలకు పోయినటువంటి ఆదాయం, అంటే ఇతర దేశస్తులు మన దేశంలో పెట్టుబడులు పెట్టి వస్తువులను ఉత్పత్తి చేసే ఆదాయం పోతుంది, ఇక్కడ దాన్ని ఇతర దేశాలకు పోయే ఆదాయం అని పిలుస్తారు. ఇది మార్కెట్ ధరల ప్రకారం మొత్తం జాతీయ ఉత్పత్తి. ఈ విధంగా వచ్చినటువంటి జాతీయ ఉత్పత్తికి సబ్సిడీలను కలిపి పరోక్ష పన్నులను తీసివేసినట్లయితే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట జాతీయ ఆదాయం అనేది వస్తుంది. ఇక్కడ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్టి అంటే మనం ఇంతకుముందు చెప్పినాం, వెరీ సింపుల్, మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి ఆదాయానికి, ఎస్ మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి ఆదాయానికి ఏం చేస్తాం, సబ్సిడీలను కలిపి పరోక్ష పన్నులను తీసివేస్తాం. తీసివేస్తే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్టి ఆదాయం అనేది వస్తుంది. ఇక్కడ మనం ఏ ఆదాయాన్ని అంచనా వేస్తున్నాం, జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నాం. ఇక్కడ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట జాతీయ ఆదాయం ఇస్ ఈక్వల్ టు జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ ప్రైసెస్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్, ఐ ప్లస్, జి ప్లస్, ఎక్స్ ప్లస్, ఆర్ ప్లస్ సబ్సిడీలు మైనస్ ఎం మైనస్ పి మైనస్ టిఐ. ఇక్కడ జిఎన్పి ఆఫ్ ఎఫ్పి అనేటువంటిది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట జాతీయ ఆదాయాన్ని సూచిస్తుంది. సి అంటే వినియోగ వస్తువులను సూచిస్తుంది, ఐ అంటే మూలధన వస్తువులను సూచిస్తుంది, జి అంటే ప్రభుత్వ సేవలను సూచిస్తుంది, ఎక్స్ అంటే ఎగుమతులు, ఆర్ అంటే విదేశాల నుంచి వచ్చిన ఆదాయము, ఎస్యు అంటే సబ్సిడీలు అని అర్థం, పి అంటే దిగుమతులు అని, ఎం అంటే దిగుమతులు అని అర్థం, పి అంటే విదేశాలకు పోయినటువంటి ఆదాయము
టిఐ అంటే పరోక్ష పన్నులు అని. ఎస్ కడి వెరీ సింపుల్, మార్కెట్ ధరల ప్రకారం ఇచ్చినటువంటి మొత్తం జాతీయోత్పత్తికి సబ్సిడీలను కలిపి పరోక్ష పన్నులను తీసివేస్తే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ నికర జాతీయ ఉత్పత్తి, దీనిని నికర జాతీయ ఆదాయము అని కూడా పిలుస్తారు. నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఆర్ నెట్ నేషనల్ ఇన్కమ్. ఇంతకుముందు మనం నికర దేశీయ ఉత్పత్తి గురించి చదువుకున్నాం, అంటే మొత్తం దేశీయ ఉత్పత్తిలోకి ఏం తీసేస్తాం, తరుగుదలను తీసివేస్తాం. ఇక్కడ మనం ఏ ఉత్పత్తిని చదువుకుంటున్నాం, మొత్తం నికర జాతీయ ఉత్పత్తిని చదువుకుంటున్నాం లేదా నికర జాతీయ ఆదాయాన్ని చదువుకుంటున్నాం. సో కాబట్టి నికర అన్నప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, నికర ఆదాయం అంటే ఒకే అంశం గుర్తుపెట్టుకోవాలి, ఆదాయంలోకి వెళ్ళి తరుగుదలను తీసివేస్తాం. ఇక్కడ ఏ ఆదాయాన్ని అంచనా వేస్తున్నాం, నికర జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నాం. కాబట్టి మొత్తం జాతీయ ఆదాయంలో నుండి తరుగుదలను తీసివేసినట్లయితే వచ్చేదే నికర జాతీయ ఆదాయము. అంటే దేశం లోపల వస్తు సేవలను ఉత్పత్తి చేసేటప్పుడు ఉత్పత్తి ప్రక్రియలో అనేక రకాలైనటువంటి ఉత్పాదకాలను అంటే యంత్ర పరికరాలను విడి పన్నులను వినియోగించడం జరుగుతుంది. ఈ కాలక్రమంలో ఈ ఉత్పత్తి పరికరాలు అనేటువంటివి, యంత్ర పరికరాలు అనేటువంటివి ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతాయి, దీనినే తరుగుదల అని పిలవటం జరుగుతుంది. కాబట్టి ఆదాయంలోకి వెళ్ళి ఈ తరుగుదలను తీసివేసినట్లయితే వచ్చేదే నికర ఆదాయం అని చెప్తున్నాం. వెరీ సింపుల్, మొత్తం జాతీయ ఉత్పత్తిలో నుంచి తరుగుదలను తీసివేసినట్లయితే వచ్చేదే నికర జాతీయ ఉత్పత్తి, లేదా మొత్తం జాతీయ ఆదాయంలో నుండి తరుగులను తీసివేసినట్లయితే వచ్చేదే నికర జాతీయ ఆదాయము. లేదా ఏం చెప్తున్నాం, మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి మొత్తం జాతీయ ఆదాయంలో నుండి తరుగులను తీసివేస్తే వచ్చేదే మార్కెట్ ధరల ప్రకారం నికర జాతీయ ఆదాయము. దీన్నే ఈ క్రింద సమీకరణ, ఈ క్రింది సమీకరణ రూపంలో మనం తెలియజేయవచ్చు. ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్, మార్కెట్ ధరల ప్రకారం నికర జాతీయ ఉత్పత్తి ఇస్ ఈక్వల్ ఎట్లా వస్తుంది, మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి జాతీయోత్పత్తిలో నుంచి తరుగుదలను తీసివేస్తున్నాం. మరి మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి జాతీయోత్పత్తిలో ఏమేమి ఉంటాయి, వినియోగ వస్తువులు ఉంటాయి. ఎస్ ఏమేమి ఉంటాయి, వినియోగ వస్తువులు ఉంటాయి, సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎం మైనస్ పి. ఇది దిస్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్ ధర ప్రకారం మొత్తం జాతీయ ఉత్పత్తి. ఇందులోంచి ఏం తీసేస్తున్నాం, తరుగుదలను డిని తీసేది, అంటే తరుగుదలని అర్థం తీసేస్తే మనకేమొస్తుంది, మార్కెట్ ధర ప్రకారం నికర జాతీయ ఉత్పత్తి వస్తుంది. కాబట్టి ఎన్ఎన్పి ఆఫ్ ఎంపీ ఇస్ రికార్డ్ మార్కెట్ ధర ప్రకారం మొత్తం నికర జాతీయ ఉత్పత్తి. సి అంటే వినియోగ వస్తువులు, ఐ అంటే మూలధన వస్తువులు, జి అంటే ప్రభుత్వ సేవలు, ఎక్స్ ఎగుమతులు, ఆర్ విదేశాల నుంచి వచ్చిన ఆదాయము, ఎం దిగుమతులు, పి విదేశాలకు పోయే ఆదాయము, డి తరుగుదలని అర్థం. కాబట్టి మొత్తం ఇంకా వేరే విధంగా కూడా రాసుకోవచ్చు, ఇదంతా రాయడానికి బదులుగా సింపుల్ గా కూడా మనం ఈక్వేషన్ రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు సింపుల్ గా రాయాలంటే, జీడిపి ఇస్ ఈక్వల్ ఏమని రాయచ్చు, ఎన్డిపి ఇస్ ఈక్వల్ నికర దేశీయ ఉత్పత్తి ఇస్ ఈక్వల్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నికర దేశీయోత్పత్తి ఎట్లా వస్తుంది, మొత్తం దేశీయోత్పత్తిలోకి వెళ్ళి జీడిపి మైనస్ డి, మొత్తం దేశీయోత్పత్తిలోంచి తరుగుదలను తీసివేసినట్లయితే వచ్చేదే నికర దేశీయోత్పత్తి, లేదా మొత్తం దేశీయ ఆదాయంలో నుంచి తరుగుదలను తీసివేసినట్లయితే వచ్చేదే నికర దేశీయ ఉత్పత్తి అని మనము చెప్పవచ్చు. అది వెరీ సింపుల్, ఆదాయంలోకి వెళ్ళి తరుగులను తీసివేస్తే వచ్చేదే నికర ఆదాయం. సో ఈ విధంగా వచ్చినటువంటి ఆదాయానికి, మార్కెట్ ధర ప్రకారం వచ్చినటువంటి మొత్తం నికర జాతీయోత్పత్తికి సబ్సిడీలను కలిపి పరోక్ష పన్నులను తీసివేస్తే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఆదాయం వస్తుంది. కాబట్టి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఆదాయం అంటే దాని కింద ఈక్వేషన్ రూపంలో చూపిస్తాం, అందులో ఏ అంశాలు ఉంటాయి. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ ప్రైసెస్ ఇస్ ఈక్వల్ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ ప్లస్ ఆర్ ప్లస్ ఎస్యు మైనస్ ఎం మైనస్ పి మైనస్ టిఐ మైనస్ డి. ఇక్కడ ఎన్ఎన్పి ఆఫ్ ఎఫ్పి అనేటువంటిది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఆదాయాన్ని సూచిస్తుంది.
ఓకే నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ ప్రైసెస్ అని అర్థము. ఇక్కడ సి అంటే వినియోగ వస్తువులు, ఐ అంటే మూలధన వస్తువులు, జి అంటే ప్రభుత్వ సేవలు, ఎక్స్ అంటే ఎగుమతులు, ఆర్ అంటే విదేశాల నుంచి వచ్చిన ఆదాయము, ఎస్యు అంటే సబ్సిడీలు, ఎం అంటే దిగుమతులు, పి అంటే విదేశాలకు పోయిన ఆదాయము, టిఐ అంటే పరోక్ష పన్నులు, డి అంటే తరుగుదల అని అర్థం. ఎస్ కాదు, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్టి అన్నప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి ఆదాయానికి సబ్సిడీలను కలుపుతాం, పరోక్ష పన్నులను తీసివేస్తాం. తీసివేస్తే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఆదాయం అనేటువంటిది వస్తుంది. అది ఏ ఆదాయమైనా కావచ్చు, మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి ఆదాయానికి సబ్సిడీలను కలుపుతున్నాం, ఆ మొత్తంలో నుంచి పరిగణలను తీసివేస్తే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్ వెస్టి ఆదాయము, పర్సనల్ ఇన్కమ్, దీన్నే షార్ట్ ఫామ్ లో పిఐ అని పిలవడం జరుగుతుంది. ఏంటి మరి వెస్టి ఆదాయం అంటే? దేశంలో వ్యక్తులకు లభించే మొత్తం ఆదాయాన్ని వెస్టి ఆదాయము అని పిలుస్తారు. ఎస్, వ్యక్తిగత ఆదాయము లేదా వెస్టి ఆదాయము. కాబట్టి ఏమని చెప్తున్నాం, దేశంలో వ్యక్తులకు లభించినటువంటి మొత్తం ఆదాయాన్ని వెస్టి ఆదాయం అని పిలుస్తారు. ఇక్కడ వ్యక్తులు సంపాదించే ఆదాయాలను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి ఒకటి సంపాదించిన ఆదాయము, రెండు సంపాదించినటువంటి ఆదాయము, ఎర్న్డ్ ఇన్కమ్ అండ్ అన్ఎర్న్డ్ ఇన్కమ్. సంపాదించిన ఆదాయం అంటే ఏంటి? సాధారణంగా బాటకం కావచ్చు, వేతనం కావచ్చు, లాభాలు కావచ్చు, రెంట్, వేజెస్ అండ్ ప్రాఫిట్స్, వీటిని సంపాదించిన ఆదాయాలు ఎర్న్డ్ ఇన్కమ్ గా పిలవటం జరుగుతుంది. కాబట్టి సంపాదించినటువంటి ఆదాయం అంటే ఏంటి? సాధారణంగా వడ్డీ రేటును, ఎస్, ఇంట్రెస్ట్ ని సంపాదించినటువంటి ఆదాయము అన్ ఎర్న్డ్ ఇన్కమ్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఏం చెప్తున్నాం, దేశంలో వ్యక్తులకు లభించే మొత్తం ఆదాయాన్ని వెస్టి ఆదాయం అని పిలుస్తాము. మరి ఇంకా వ్యక్తులకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వ్యక్తులు ఎటువంటి ఉత్పత్తి కార్యక్రమాలలో పాల్గొనకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం వద్ద నుంచి వ్యక్తులకు ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. దేని రూపంలో వస్తుంది? బదిలీ చెల్లింపుల రూపంలో, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ రూపంలో వ్యక్తులకు ఆదాయం రావడం అనేది జరుగుతుంది. ఏంటి బదిలీ చెల్లింపులు అంటే? పెన్షన్స్ కావచ్చు, నిరుద్యోగ వృద్ధి, ఫర్ ఎగ్జాంపుల్ మీకందరికి అంటే విద్యార్థులకు అందరికీ ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలు కావచ్చు, నిరుద్యోగ వృద్ధి కావచ్చు, ప్రభుత్వ రుణాల పైన ఇచ్చే వడ్డీ రేటు కావచ్చు, వీటినే బదిలీ చెల్లింపులు అని పిలుస్తారు, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని పిలుస్తారు. అంటే వ్యక్తులు ఎటువంటి ఉత్పత్తి కార్యక్రమాలలో పాల్గొనకపోయినప్పటికీ ప్రభుత్వం వద్ద నుంచి బదిలీ చెల్లింపుల రూపంలో ఆదాయం వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. మరి ఈ ఆదాయాన్ని వారి యొక్క వెస్టి ఆదాయానికి ఏం చేస్తాం? కలపటం అనేటువంటిది జరుగుతుంది. ఇది వ్యక్తుల పరంగా ఆదాయాన్ని అంచనా వేస్తున్నాం కాబట్టి బదిలీ చెల్లింపులను వెస్టి ఆదాయానికి కలపటం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇంకా ఎక్కడి నుంచి ఆదాయం వస్తుందంటే, ఇక్కడ వ్యాపార సంస్థలు వారికి వచ్చినటువంటి మొత్తం లాభాలను పంచిపెట్టడం అనేటువంటిది జరగదు. కాబట్టి వ్యాపార సంస్థలు పంచిపెట్టకుండా వారి దగ్గర ఉంచుకున్నటువంటి లాభాలను వెస్టి ఆదాయంలో నుంచి తీసివేయటం అనేటువంటిది జరగదు. మొత్తం పంచుతాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక సంస్థను స్థాపించాడు, మంచి దృక్పథంతో సంస్థను స్థాపించాడు, మంచి విజన్ తోటి సంస్థను స్థాపించాడు, కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యాపారాన్ని చేపట్టడం వల్ల వ్యాపారం బాగా విస్తరించింది, తద్వారా లాభాలు కూడా వచ్చినాయి. ఇక్కడ సంస్థ యజమాని ఏం చేస్తారు? వచ్చినటువంటి లాభాల్లో కొంత భాగాన్ని పనిచేస్తున్నటువంటి కార్మికులకు బోనస్ గా చెల్లిస్తాడు. మొత్తం చెల్లిస్తాడా? మొత్తం చెల్లించటం అనేటువంటిది జరగదు. ఎందుకు చెల్లించరు? ఎందుకు వచ్చినటువంటి మొత్తం లాభాలను పంచిపెట్టడం జరగదు అంటే, భవిష్యత్తులో వ్యాపారాన్ని విస్తరించాలన్నా పెట్టుబడి అనేటువంటిది కావాలి. అంతేకాకుండా ఈ ఉత్పత్తి ప్రక్రియలో యంత్ర పరికరాలు అనేటువంటివి కాలక్రమంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోవటం జరుగుతుంది, తరుగుదలకు అరుగుదలకు గురి కావటం జరుగుతుంది. కాబట్టి ఆ యంత్ర పరికరాలను తిరిగి యథాస్థానంలోకి తీసుకొని రావాలన్నా వాటిపైన తరుగుదల వ్యయాన్ని చేయాలి. కాబట్టి వ్యాపార సంస్థలు ఏం చేస్తాయి? వచ్చినటువంటి మొత్తం లాభాలను పంచిపెట్టడం జరగదు. పంచినటువంటి లాభాలు వెస్టి ఆదాయంలో భాగమే, కానీ పంచుతున్నాయా? పంచిపెట్టడం అనేటువంటిది జరగట్లేదు. కాబట్టి వ్యాపార సంస్థలు వారికి వచ్చినటువంటి మొత్తం లాభాలను పంచిపెట్టడం జరగదు. కావున వాటిని వెస్టి ఆదాయంలో నుంచి తీసివేయటం అనేది జరుగుతుంది. ఈ సవరణలన్నీ చేసిన తర్వాత వచ్చేదే వెస్టి ఆదాయం అని చెప్తున్నాం. కాబట్టి వ్యక్తులు
సంపాదించే ఆదానికి బదిలీ చెల్లింపులను కలుపుతున్నాం. ఆ మొత్తంలో నుంచి వ్యాపార సంస్థలు పంచిపెట్టకుండా వారి దగ్గర ఉంచుకున్నటువంటి లాభాలను తీసివేస్తే మనకు వెస్టి ఆదాయం రావటం అనేటువంటిది జరుగుతుంది. దీన్నే ఈ క్రింది ఈక్వేషన్ రూపంలో మనం చూపించడానికి అవకాశం. అది పిఐ ఇస్ కాల్డ్ ఎన్ఎన్పి ప్లస్ టిపి మైనస్ యు. ఇక్కడ పిఐ అంటే దేనిని సూచిస్తుంది? వెస్టి ఆదాయాన్ని సూచించటం జరుగుతుంది. ఎన్ఎన్పి అంటే జాతీయ ఆదాయాన్ని సూచిస్తుంది. ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట నికర జాతీయ ఆదాయాన్ని సూచిస్తుంది. ఏమేమి ఉంటాయి నికర జాతీయ ఆదాయంలో? సి ప్లస్, ఐ ప్లస్, జి ప్లస్, ఎక్స్ ప్లస్, ఆర్ మైనస్ ఎం మైనస్ డి. దిస్ ఇస్ నథింగ్ బట్ నికర జాతీయ ఆదాయం. ఉత్పత్తి కారకాల ఓకే ప్లస్ సబ్సిడీలు మైనస్ పరోక్ష పన్నులు. ఇది ఉత్పత్తి కారకాల ఖరీదుష్టి నికర జాతీయ. సో దీనికి ఏం కలుపుతున్నాం? టిపి బదిలీ చెల్లింపులు, అంటే నిరుద్యోగ వృత్తి కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, శరణార్థులకు ఇచ్చే సహాయం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ రుణాల పైన చెల్లించే వడ్డీ రేటు కావచ్చు. వీటినే బదిలీ చెల్లింపులు అని అంటారు. అంటే ప్రభుత్వం వద్ద నుంచి బదిలీ చెల్లింపుల రూపంలో వ్యక్తులకు ఆదాయం వస్తుంది. ఇది ప్రభుత్వానికి ఖర్చు, కానీ ఇక్కడ ప్రభుత్వ పరంగా వేయట్లేదు, వెస్టి ఆదాయం వ్యక్తుల పరంగా అంచనా వేస్తున్నాం. కాబట్టి వెస్టి ఆదాయానికి బదిలీ చెల్లింపులను కలపటం జరుగుతుంది. ఆ మొత్తంలో నుంచి ఏం చేస్తున్నాం? యు అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్, ప్రాఫిట్స్ అంటే వ్యాపార సంస్థలు పంచిపెట్టకుండా వారి దగ్గర ఉంచుకున్నటువంటి లాభాలను తీసివేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇట్లా తీసివేసిన తర్వాత వచ్చేది ఏమని చెప్తున్నాం? వెస్టి ఆదాయం అని పిలవటం జరుగుతుంది. అదే నెక్స్ట్ వన్ వ్యయార్హ వెస్టి ఆదాయం, డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్. వ్యయార్హ వెస్టి ఆదాయం, సో మరి వ్యక్తులు వారికి లభించినటువంటి మొత్తం ఆదాయాన్ని ఖర్చు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఎస్, ఖర్చు చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే విద్యార్థి రేపు పొద్దున డిగ్రీ అయిపోయిన తర్వాత మంచి గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యిండు అనుకుందాం. గ్రూప్ వన్ ఆఫీసర్ కాబట్టి ప్రతి నెల కూడా మంచి వేతనం తనకు రావడానికి అవకాశం ఉంటుంది. మరి మొత్తం వేతనాన్ని అతడు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఏం చెల్లించాల్సి ఉంటుంది? ఖచ్చితంగా అతను తనకు లభించే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి పన్నుగా చెల్లించాలి, ఆదాయ పన్నును చెల్లించాలి. వాస్తవానికి ఆదాయాన్ని చెల్లించేటప్పుడే పన్నును మినహాయించుకొని మిగిలిన ఆదాయాన్ని తనకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. లేదు నేను కట్టను మా నాన్నగారితో అంటే నడుస్తుందా? నడవదు. ఆల్రెడీ ఆదాయాన్ని చెల్లించేటప్పుడే తనకు లభించే ఆదాయంలోకి వెళ్ళి ఈ ఆదాయ పన్నును మినహాయింపు చేసుకొని మిగిలినటువంటి ఆదాయాన్ని వారికి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అంటే వెస్టి ఆదాయాన్ని అంతా ఖర్చు చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. తనకు లభించే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి పన్నుగా చెల్లించాలి. ప్రభుత్వం స్లాబ్ సిస్టమ్ పెడుతుంది. సో గ్రూప్ వన్ ఆఫీసర్ కాబట్టి మోర్ దెన్ 5 లక్షలు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం చెప్తుంది 5 లక్షలు, సంవత్సరానికి 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించేవాడు, అప్ టు 10 లక్షల వరకు సంపాదించేవాడు ఒక 10% ప్రభుత్వానికి పన్నుగా చెల్లించాలి. చెల్లించిన తర్వాత మిగిలిన ఆదాయాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెస్టి ఆదాయాన్ని అంతా వినియోగం చేయటం జరగదు. వెస్టి ఆదాయంలోంచి ప్రజలు ఏం చేస్తారు? ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారు. ఆదాయ పన్ను, సంపద పన్ను అంటే ప్రత్యక్ష పన్నులను చెల్లించడం జరుగుతుంది. కాబట్టి వెస్టి ఆదాయంలోకి వెళ్ళి ఈ ప్రత్యక్ష పన్నులను తీసివేసినట్లయితే వచ్చేదే వ్యయార్హ వెస్టి ఆదాయము. అది వెరీ సింపుల్. వెస్టి ఆదాయంలోకి వెళ్ళి ప్రత్యక్ష పన్నులను తీసివేస్తే మనకు వ్యయార్హ వెస్టి ఆదాయం వస్తుంది. దాన్నే సమీకరణ రూపంలో చెప్తున్నాం. డిపిఐ ఈజ్ ఈక్వల్ టు పిఐ మైనస్ టిడి. ఇక్కడ డిపిఐ అంటే వ్యయార్హ వెస్టి ఆదాయము అని అర్థము. పిఐ అంటే వెస్టి ఆదాయము అని అర్థము. టిడి అంటే ప్రత్యక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్సెస్ అని అర్థము. ఓకే, కాబట్టి వెస్టి ఆదాయంలోకి వెళ్ళి ప్రత్యక్ష పన్నులను తీసివేస్తే వచ్చేదే వ్యయార్హ వెస్టి ఆదాయము. మరి వ్యయార్హ వెస్టి ఆదాయానికి పన్నులను కలిపితే ఏమొస్తుంది? వెస్టి ఆదాయం రావటం అనేది జరుగుతుంది. మరి ఈ విధంగా వచ్చినటువంటి మొత్తం ఆదాయాన్ని ఖర్చు చేస్తారా? చేస్తారా? ఎవ్వరు కూడా వారికి లభించినటువంటి మొత్తం ఆదాయాన్ని ఖర్చు చేయటం అనేది జరగదు. ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేస్తారు, మిగిలినటువంటి భాగాన్ని ఏం చేస్తారు? పొదుపు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అదే మనం చెప్పుకునే టాపిక్, వెస్టి పొదుపు, పర్సనల్ సేవింగ్, పిఎస్ పర్సనల్ సేవింగ్. అంటే వెస్టి ఆదాయంలోకి వెళ్ళి వినియోగం చేయగా మిగిలినటువంటి ఆదాయాన్ని వెస్టి పొదుపు అని అంటారు. అంటే పన్నులు చెల్లించిన తర్వాత మిగిలినటువంటి ఆదాయాన్ని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరు కూడా వారికి లభించినటువంటి మొత్తం ఆదాయాన్ని ఖర్చు చేయటం అనేది జరగదు. ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేస్తారు, మిగిలినటువంటి భాగాన్ని పొదుపు చేయటం జరుగుతుంది.
కాబట్టి వెస్ట్ ఆదాయంలోకి వెళ్ళి వినియోగానికి తీసివేసినట్లయితే వచ్చేదే వెస్ట్ పొదుపు అని పిలుస్తున్నాం. దీనినే ఈ క్రింది ఈక్వేషన్ రూపంలో మనం తెలియజేయడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ పిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిపిఐ మైనస్ సి. ఇక్కడ పిఎస్ అంటే పర్సనల్ సేవింగ్ అని అర్థం, వెస్టి పొదుపు అని అర్థం. డిపిఐ అంటే వ్యయార్హ వెస్టి ఆదాయం, అంటే వెస్టి ఆదాయంలోకి వెళ్ళి పన్నులు చెల్లించిన తర్వాత మిగిలిందే వ్యయార్హ వెస్టి ఆదాయం. ఈ వ్యయార్హ వెస్టి ఆదాయం అనేటువంటిది డిపిఐ సూచిస్తుంది. సి అంటే వెస్టి వినియోగము, వ్యక్తిగత వినియోగాన్ని సూచిస్తుంది. కాబట్టి వ్యయార్హ వెస్టి ఆదాయంలోకి వెళ్ళి వెస్టి వినియోగాన్ని తీసివేసినట్లయితే వచ్చేదే వెస్టి పొదుపు అని చెప్తున్నాము. ఎస్, కాబట్టి పొదుపుకు వినియోగాన్ని కలిపితే మనకేమొస్తుంది ఇక్కడ వ్యయహార వెస్టి ఆదాయం రావటం అనేటువంటిది జరుగుతుంది. ఈక్వేషన్ ని కొంచెం గుర్తుపెట్టుకోవాలి, అందులో వచ్చే అంశాలు కొంచెం గుర్తుపెట్టి ప్రాక్టీస్ చేస్తే సులభంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, తలసరి ఆదాయము పర్ క్యాపిటల్ ఇన్కమ్ పిసిఐ. ఈ రోజులలో అంటే అభివృద్ధిని అంచనా వేయడానికి అనేక రకాలైనటువంటి సూచికలను ఉపయోగిస్తున్నాము. అన్ని సూచికలలోకెల్లా ది బెస్ట్ సూచిక, ఉత్తమమైనటువంటి సూచిక ఏది అంటే తలసరి ఆదాయము. అంటే దేశంలో ప్రజల యొక్క ఆదాయం పెరిగినట్లయితే వారి యొక్క వినియోగం పెరుగుతుంది, వారి యొక్క వినియోగం వ్యయం పెరిగినట్లయితే సంక్షేమం పెరుగుతుంది. ఇక్కడ సంక్షేమంలో పెరుగుదల దేనికి సూచిక? అభివృద్ధికి సూచిక. ఎప్పుడు సంక్షేమం పెరుగుతుంది? వారి యొక్క వ్యక్తిగత ఆదాయం పెరిగినప్పుడు సంక్షేమం అనేది పెరుగుతుంది. తలసరి ఆదాయము పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తికి లభించే సగటు ఆదాయాన్నే తలసరి ఆదాయము అని పిలవటం జరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా వర్తమాన ధరల్లోనే ఉండటం అనేది జరుగుతుంది. ఎట్లా వస్తుంది తలసరి ఆదాయము? జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభా పరిమాణం చేత భాగించినట్లయితే తలసరి ఆదాయం అనేది వస్తుంది. కాబట్టి తలసరి ఆదాయం ఇస్ ఈక్వల్ జాతీయ ఆదాయము బై ఆ దేశం యొక్క జనాభా పరిమాణము. దాన్ని క్రింది సమీకరణ రూపంలో మనం చూపిస్తున్నాం. ఇక్కడ పిసిఐ ఇస్ ఈక్వల్ ఎన్ఐ డివైడెడ్ బై పి. ఇక్కడ పిసిఐ దేనిని సూచిస్తుంది? తలసరి ఆదాయాన్ని సూచిస్తుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ను సూచిస్తుంది. ఎన్ఐ అంటే జాతీయ ఆదాయము అని అర్థము, పి అంటే జనాభా పరిమాణము అని అర్థము, పాపులేషన్ అని అర్థము. కాబట్టి జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభా చే భాగించినట్లయితే తలసరి ఆదాయం వస్తుంది. కాబట్టి దేశంలో ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరిగినప్పుడు వారి యొక్క సంక్షేమం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సంక్షేమంలో పెరుగుదల అభివృద్ధికి కొలమానము లేదా సూచిక అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ జాతీయ ఆదాయాన్ని దేశ జనాభా చే భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. మరి అలాంటప్పుడు తలసరి ఆదాయాన్ని ఎస్ తలసరి ఆదాయం అనేటువంటిది వస్తుంది. ఇక్కడ తలసరి ఆదాయాన్ని ఆ దేశ జనాభా చే గుణించినట్లయితే ఏమొస్తుంది? జాతీయ ఆదాయం రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఈక్వేషన్ కొంచెం గుర్తుపెట్టుకుంటే ప్రాక్టీస్ చేస్తే సులభంగా మీకు రావడానికి అవకాశం ఉంది. ఇవి జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి భావనలు. ఇంకా రెండు భావనలు ఉన్నాయి, వాటిని మనం నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. అవి ఒకటి వాస్తవిక జాతీయోత్పత్తి, రెండు వాస్తవిక తలసరి ఆదాయం. అవి నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పటి వరకు మనము నికర దేశీయ ఉత్పత్తి, నికర ఓకే మొత్తం దేశీయ ఉత్పత్తి, రెండు నికర దేశీయ ఉత్పత్తి, మూడు మొత్తం జాతీయోత్పత్తి, నాలుగు నికర జాతీయోత్పత్తి, ఐదు వెస్టి ఆదాయము, ఆరు వ్యయార్హ వెస్టి ఆదాయము, ఏడు వెస్టి పొదుపు, ఎనిమిది తలసరి ఆదాయం. వీటి గురించి మనం చదువుకోవటం అనేటువంటిది జరిగింది. సో మీరందరూ కూడా పీపీటీస్ ముందర పెట్టుకొని జాగ్రత్తగా ఇంపార్టెంట్ అంశాలు రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి, మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో దయచేసి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.